ఆ చేతుల్లో ఉన్న గన్స్ అవతల పారేసి చెవుల్లో పూలు పెట్టుకురండి. పూజకు వేళైంది సార్. ఏంటి సార్ మాకు ఈ టార్చరు? నెలకి నాలుగు సార్లు ఈ పూజలు ఏంటి? మాకు ఆ గెటప్లు ఏంటి? ఏమయ్యా గెటప్కి అంత ఫీల్ అయితే ఉపవాసాలు ఎలా చేస్తారయ్యా? ఉపవాసం ఇదేపటి నుంచి? ఈ రోజు నుంచి చిన్నమ్మాయి గారు ఈ స్కీమ్ కొత్తగా పెట్టారు. మా వల్ల కాదండి. వస్తే దేవుడు పటాల దగ్గర కూర్చుంటారు, లేకపోతే డైరెక్ట్ గా దేవుడి దగ్గర కూర్చుంటారు. ఆలోచించుకోండి అమ్మా జానకి. అది అలా దారికి రండి. ఇంటిని గుడిగా సెక్యూరిటీని పూజారులుగా మార్చావు, క్యా బాత హై? చెప్పాను కదా నా చిన్న కూతురు గురించి, రామాయణంలో ప్రతి ఇన్సిడెంట్ ని పండగ చేస్తుంది, వీళ్ళందరినీ ఇలా తయారు చేస్తుంది. వెరీ గుడ్. నాకైతే దేవాలయానికి వచ్చినట్టుగా ఉంది భాయ్. నాకేమో తిరుపతిలో ఉన్నట్టుగా ఉంది. మరి గుండు కొట్టించుకోలేదే? మా అమ్మాయి గారు ఇంకా స్కీమ్ పెట్టలేదు. నే పెట్టిస్తా. సండేరా పడుకొని రా కుక్క. ఇంగ్లీష్పేట, దానవాయిపేట, లక్ష్మీపురం పేట, మంగళవారం పేట, రాజమండ్రిలో ప్రతి ఏదో కుక్కకి నా సంగతి తెలిసిపోయింది. కుక్క సంగతి తెలిసి ప్రాక్టీస్ ఏంట్రా? అది విని ఎలుకలు తెలుసుకోవడం ఏంటి? మరీ ఆడపిల్లలు లైన్ కట్టి లైన్ వేసడం ఏంట్రా? చత్ నీ వీళ్ళకి దూరంగా భద్రాచలం వెళ్ళిపోతే రామ్లో చూస్తే గుంతన వస్తుంది. నా పర్మిషన్ లేకుండా నా క్యాబిన్ లోకి ఎవ్వరూ రారు. మీ మీద నాకు ఎంత కోపంగా ఉందో తెలుసా? ఎందుకు? నేను అపాయింట్ చేసినందుకు కాదు, పరాయి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినట్టు చేసినందుకు. అది ఆఫీస్ డిసిప్లిన్ కోసం, ఇది నీ కోసం, ఇది నా కోసం, ఇది మన కోసం. ఉద్యోగంలో చేరిపోయావుగా, ఇక మీదట రోజుకి 7 గంటలు ఒకరినొకరు చూసుకోవచ్చు. పెళ్లి చేసుకుంటే 7 గంటలు ఇంకర్మా, 24 గంటలు మీ ఎదురుగానే ఉంటాగా. కానీ మన పెళ్లికి ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏంటి? నాకు రాజా అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు నేను ఒకే పందిట్లో ఒకేసారి పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఆహా, అయితే ఆయన కూడా చేసుకోమని చెప్పండి. అదే కదా సమస్య. ఏ? ఆ జిడ్డు విధవ ఆడపిల్లని చూస్తే ఆమెడు దూరంలో ఉంటాడు. అలాగా? వాడు ప్రేమించేది ఎప్పుడు, పెళ్లి చేసుకునేది ఎప్పుడు? ఆయన ఏం చేస్తుంటారు? కూర్చో, కూర్చో. వీడి పేరు రాజా, కొండపల్లి రాజా. వీడి జిడ్డువాది అన్నాడే వాడు నేనే. పేరేంటి? అశోక్. షట్ అప్. అడిగింది నేను కదా, బెడి ఫోన్. శాంతి. అయ్యో, వీడిని నమ్ముకుంటే నీ జీవితం అంతా అశాంతేనమ్మా. స్నేహితుడి గురించి అలాగేనా చెప్పేది? అడ్డు తప్పుకో. చూడమ్మా, వీడికి బాగా ఆస్తుంది, పైగా మగాడు. డబ్బున్న కురాలకి బుద్ధులు తిన్నగా ఉండవు, అయినా వీడినే చేసుకుంటావా? శుభం. ఈ వేళ డబ్బున్నాడే గానీ చాలా మంచోడమ్మా, సరదాగా అన్నాను. చిన్నపిల్లల బొమ్మలు లాక్కుంటావు? అరే మీకు బొమ్మ లాక్కుంటే ఇంత ఫీలింగ్? మీరు మా బుద్ధి లాక్కున్నారు, మాట్లాడత ఫీలింగ్ ఉండాలా? ఏంటి, మేము లాక్కున్నామా? ఆప్ లోగ్ హమారా పాకిస్తాన్ చురాలేనా? జిహాద్. నువ్వు ఇంటికెళ్ళు. Oh!
సుందరి సుందరి పొద్దున్న స్టేషన్లో ఓ కోదర కప్ప బెగపెట్లాడిందన్నానే అదిగో అది కురుగారు చేతికి తిక్కారు కొడ్డు కారం తినిపిస్తా చూడు ఇదిగో మిస్టర్ అది లెక్చరర్ గారు కూర్చునే కుర్చీ అటు మనం కూర్చోవాలంటే ఇంకా 20 ఏళ్ళు పడుతుంది కానీ వెనకెళ్ళి లాస్ట్ బెంచ్ లో కూర్చోం ఇదిగో మీకే చెప్పేది మీరు చెప్పేది వినిపించింది ఇక నేను చెప్పేది వినిపించుకోండి ఇది ఉపన్యాసకుడు కూర్చోవలసిన కుర్చీ కాబట్టి ఇటు వచ్చాను ఈ కళాశాలలో ఈ రోజే కొత్తగా చేరిన తెలుగు ఉపాధ్యాయుని నేను పేరు చిట్టి బాబు స్నేహితులందరికీ నా శుభాకాంక్షలు ఓ ఏడాది క్రితం వరకు నేను మీలా ఆ బల్ల మీద కూర్చున్నవాడిని ఈరోజే ఈ కుర్చీలో కూర్చున్నాను ఆ బల్లలకి ఈ కుర్చీ అంటే ఉండే అభిప్రాయం ఏమిటో నాకు బాగా తెలుసు మిమ్మల్ని బాధ పెట్టో భయపెట్టో పాఠాలు చెప్పడం నా అభిమతం కాదు నా క్లాసులో ప్రతిరోజు 10 నిమిషాలు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకునే అవకాశం ఇస్తున్నాను ఆ మిగతా 50 నిమిషాలు మీరు నోరు ఒప్పకుండా నన్ను మాట్లాడినవ్వండి మీకిచ్చిన ఆ 10 నిమిషాలు అయిపోయింది గనుక ఇక మీ అనుమతితో నేను మాట్లాడతాను ఈఫీరావు మన కారు తీసుకున్న డబ్బున్న ఇవ్వాలా లేదా వాడి కథను ముగించాలా పిలవడరావడికి తాళం వేసింది కొంపకి తాళం వేసిందన్నా బయట తాళం వేసి లోపల నాడేమో తాళం మూడు బాగా ఒకటరా ఎరా బయట తలుపులు వేసుకుని లోపల నావే నీకు సిగ్గు లేదో తాళం పగల కొట్టుకుని లోపలికి వచ్చావే అది నీకు సిగ్గుగా లేదు ఇప్పుడు నీకేం కావాలి నా డబ్బులు ఎప్పుడు ఇస్తావా నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు చెప్పరా డబ్బులు వచ్చినప్పుడు ఇస్తా ఎప్పుడు వస్తాయా ఇవ్వాలనుకున్నప్పుడు వీడు దారికి రాడు కానీ లెఫ్ట్ కిడ్నీ శాంతి ఏమే పోయిన వారమే బొబ్బుల నుంచి సబ్బు లబ్బులు వచ్చి తీసుకెళ్లాడు అయితే రైట్ కిడ్నీ ఒకసారి శాంతి ఎందుకని అంతకు ముందు వారమే గబ్బుల గంగాధరం వచ్చి బుక్ చేసుకుపోయాడు మరి నీ కిడ్నీలే లేవా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి ఇవ్వమంట రొప్పొచ్చింది కదా నీకు కూడా మరి నువ్వు పరిగెత్తిచ్చుడా అవును ఎందుకు రైట పరిగెత్తినావా అప్పు ఇచ్చినోడి కత్తి తీసే కంగారు పడినండి డబ్బులు ఇచ్చి చావచ్చు కదా నేను ఇచ్చాను పుచ్చు చొచ్చేవాడు కదా ఏంటి రే ఎందుకు ఇలా గాడి చుట్టూ తిరిగి అడ్డగాడిది ఇలా తిరుగుతారు ఆగండ్రా కొట్టాలనుకుంటే 2 దెబ్బలు కొట్టేసి వెళ్ళి పనులు చూసుకోండి ఒక్క నిమిషం ఎక్కడైనా కొట్టు కానీ ఫేస్ మీద మాత్రం కొట్టకు ఎందుకు పర్సనాలిటీ పాడైపోదు ఇప్పుడు మాత్రం ఉండి చచ్చిందన్న నమస్కారం అండి వైనం తెలియకుండా అడ్డు రావద్దా అప్పు తీసుకున్న కాసులు ఇవ్వలేదని కొడతా ఉన్నాం మీరు అతని కొడితే కాసులు రావు కేసు అవుతుంది ఆ మేము చూడండి కేసులా అయ్యో నా ఉద్దేశం అది కాదండి అతను తీసుకున్నది ఎంత డబ్బైనా తిరిగి పించే పూచి నా ఈడి గ్యారంటీ ఇవ్వడానికి నువ్వెవరో నేను ఎల్ఐసి ఏజెంట్ ని విపి రావు గారు 2 లక్షల రూపాయలకి పాలసీ వేశారు ఇంకా 20,000 బ్యాలెన్స్ ఉంది మంత్లీ 2,000 కడితే చాలు 10 నెలల్లో 2 లక్షల రూపాయలు వస్తాయి ఆ డబ్బంతా మీరే తీసుకోండి అట్నా అయితే ఓ పని చేస్తా 20,000 రూపాయలు మొత్తంగా నీకు ఇచ్చేసా ఈ నరికేస్తా 2 లక్షలు చంపితే రావే అవునండి మీరు చంపితే ఎవరు ప్రమాదంలో చచ్చిపోతే ఇస్తారు అయితే ఇందా 2,000 రూపాయలు మొదటి కంతు 9 నెలలు నేనే కడతా కానీ ఆ 2 లక్షలు నాకే ఇవ్వాలా ఇస్తారు కదా వస్తాం ఏ రండ్రా చూడండి ఎల్ఐసి గారు కరెక్ట్ టైంకి దేవుళ్ళు వచ్చి నన్ను కాపాడారు కానీ మీరు అనుకునే విపి రావు నేను కాదు నేను వస్తాను మీరు అనుకున్నట్టు నేను ఎల్ఐసి ఏజెంట్ ని కాదు ఎల్ఐసి కాదా అయితే మనం నన్ను కాపాడినట్టు కారణం ఉంది యజమాని గారు యజమానా అమ్మో ఏంటయ్యా నాకు మీ కంపెనీలో ఓ ఉద్యోగం కావాలి ఏంటి కంపెనీలోనా చూడవయ్యా
నా కంపెనీ ఉందని ఎవరో పుకారు పుట్టించారయ్యా. నా దగ్గర ఉన్నది 4 ట్రేలు 1 కిలో మైదా. అది బేకరీ అని చెప్పుకుని ఊళ్ళో కాలం గడుపుతున్నాను. నన్ను యజమాని అనుకుని ఉద్యోగం అడుగుతున్నావే పోవయ్యా. యజమాని గారు పోవయ్యా. యజమాని గారు ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనే కదా ఇది. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేనెవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసరా, మర్యాదగా నేల లొక్కో. ఆరనేయు మా ఈ ఒడియం.